హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చిక్కుడు పోదైతే పోత వచ్చేసింది. ఇక్కడ మేడపైన వేసిన మూడు మొక్కలు కూడా పోత అయితే వచ్చేసింది. చూపిస్తాను మీకు, ఇవ్వండి. చిక్కుడు పోదు మొత్తం పోత అయితే రెడీగా ఉంది. చెట్టు మొత్తం ప్రతి జంట జంట కూడా పూతతో అయితే పూత పింజుతో రెడీగా ఉంది. ఇక మీదైతే చిక్కుడుకాయలు కాయడానికి అయితే రెడీ అవుతుంది. ఈ పోత అనేది ఏంటంటే మనకి మొక్క టైప్గా లేస్తుంది, పోద టైప్గా కాకుండా అలా లేస్తుంది. ఈ చిక్కుడు పోద అనేది మనకి పొడుగ్గానే ఉంటాయి. ఈ చిక్కుడుకాయలు అనేవి టేస్ట్ కూడా బాగుంటుంది. మొన్న పురుగు పట్టినందుకు చీమల కొండ అయితే జల్లాము. పురుగైతే మొత్తం ఒకే ఒక రోజుకైతే దెబ్బకి ఎగిరిపోయి పురుగులే. నేను మళ్ళీ ఇక్కడ నల్ల చీమలు అనేవి రెడీ అవుతున్నాయి. మళ్ళీ వీటికి కూడా మందు అనేది అయితే జల్లేసుకోవాలి. ఇవన్నీ చిక్కుడుకాయలు ఇక్కడ నుంచి అయితే రెడీ అవుతున్నాయి. చిక్కుడు పోదు అనేది మనకి ఒక్కసారి కాపు అయితే స్టార్ట్ చేసిందంటే మనకు కంటిన్యూగా చిక్కుడుకాయలు అనేవి కాస్తూనే ఉంటాయి. చూడండి, రెండో మొక్క ఇది. ఇంకా ఫస్ట్ది అయితే ఎక్కువగా వచ్చింది కాపు, ఇదైతే కొంచెం తగ్గింది. అంటే వస్తుంది. ఇంకా దీనికి కూడా చీమల మందు అయితే వేసాము. మళ్ళీ ఇంకోసారి అయితే చీమల మందు జల్లేసుకోవాలి. ఇది దానికన్నా వెనక్కి వేసింది, దీనికన్నా వెనక్కి వేసింది. అది ఇవ్వండి, ఇవన్నీ చిక్కుడుకాయలు అయితే బోల్డెన్ అయితే కాస్తాయి. ఈ మూడు మొక్కలు ఇలా నిలబడి ఉంటే చాలా అంటే చాలా, ఒక ట్రిప్కి ఒక దగ్గర ఒక కేజీ కాయలు అయితే వస్తాయి. ఇవ్వండి, మూడో మొక్క అయితే ఇంకా దాని మీదకి చిన్న కాపు అనేది లేట్ వచ్చింది. అదే పువ్వు అనేది, కాపు కాదు సారీ, పువ్వు. ఇది కూడా పూత అయితే వచ్చేసింది. దీనికి చిన్న పురుగు అయితే పట్టింది, చీమల మందు అయితే చల్లాలి. మొన్న చీమల మందు వేసినా కూడా చీకట్లో వేసాం కదా సాయంత్రం టైంలో, అందుకని కరెక్ట్గా వేయలేదు. మళ్ళీ అయితే వేస్తాను సాయంత్రము. ఇది కింద నుండి కూడా పూత అయితే రెడీ అయిపోయింది. ఇది కింద నుండి కూడా పూతతో రెడీగా ఉంది. కాపు అయితే వచ్చేస్తుంది. ఇది వంగనారు డాబాపై నేను చెప్పాను కదా, వంగనారు కూడా వేయడానికి అయితే రెడీ ఉంది. వేసుకోవాలి. ఇది మిరపనారు వేసింది. కొన్ని కొన్ని మొక్కలు అయితే వచ్చాయి. Okay.